చూస్తున్నారు టీవీ9 యుఎస్ఏ. నేను నేత్ర. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. బైడెన్ పరిపాలనలో యుఎస్ దక్షిణ సరిహద్దులో అరెస్టులలో గణనీయమైన తగ్గుదల ఉందని, ఇమ్మిగ్రేషన్ మరియు నేరాల విషయంలో అశ్రద్ధ చేస్తున్నారని రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ స్పీకర్స్ ఆరోపించారు. యుఎస్ కస్టమ్స్ మరియు బార్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన కొత్త డేటా ప్రకారం యుఎస్ దక్షిణ సరిహద్దులో అరెస్టులు జూన్లో 29% తగ్గాయన్నారు. బ్రూక్లిన్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న వ్యక్తి గత సంవత్సరంగా అందరిని ఇబ్బంది పెడుతున్నాడని, మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగేలా చేశాడని, ఈ ఘటనలో 9 మంది అద్దెదారులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. డౌన్ టౌన్ షికాగోలో రైల్లో దొంగతనం జరిగిందని, 63 ఏళ్ల వ్యక్తిని కొట్టి దోచుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేరానికి సంబంధించి 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు 11 ఏళ్ల నుండి 16 ఏళ్ల లోపు వారని ప్రకటించారు. టెక్సాస్ లోని కార్పస్ క్రిస్టీలో మురుగునీటి లిఫ్ట్ స్టేషన్ లో మానవ అవశేషాలను గుర్తించామని, హత్యకు సంబంధించిన ఆధారాలు దొరకలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ఫేస్బుక్ లో తెలిపారు. ఫ్లోరిడాలోని మానసిక ఆరోగ్య కేంద్రం నుండి బైడెన్ పై బెదిరింపులకు పాల్పడిన నేరస్తుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రకారం అధ్యక్షుడు బైడెన్ మరియు ఇతర ఫెడరల్ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. ఈస్ట్ ట్రైమౌంట్ అవెన్యూ వద్ద అధికారులు 176 పౌండ్ల గంజాయి, 0.6 పౌండ్ల టీహెచ్సీ ఉత్పత్తులు మరియు సైలోసిబిన్ మష్రూమ్ ఎడిబుల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సీలింగ్ టైల్స్ తో కప్పి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఓక్లహోమాకి చెందిన కుటుంబంలో 9 మంది నార్వేజియన్ క్రూయిజ్ షిప్ లో టికెట్ చెక్ లో ఫెయిల్ అయ్యారని, $9,000 కస్టమ్స్ ఫీజ్ గా వసూలు చేసినట్టుగా సిబ్బంది తెలిపారు. 6 చిన్నపిల్లలు మరియు 78 ఏళ్ల వృద్ధురాలతో వారు ప్రయాణించినట్టు పేర్కొన్నారు. బెల్జియం కు వెళ్లే చక్కెర లోడ్లో 4 టన్నుల కంటే ఎక్కువ మాదక ద్రవ్యాలను అధికారులు గుర్తించారు. సుమారు $240 మిలియన్ విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. జూలై 16 మంగళవారం న్యూయార్క్ లో ఆకాశంలో పెద్ద అగ్నిగోళాన్ని పోలిన ఉల్క కనిపించిందని, న్యూయార్క్ హార్బర్ నుండి 49 మైళ్ల దూరంలో న్యూజెర్సీ వైపు 38,000 ఎంపీహెచ్ వేగంతో కదిలిందని నిర్ధారించారు. నాసా యొక్క మెట్రాయిడ్ ఎన్విరాన్మెంట్స్ ఆఫీస్ ప్రకారం అది ఉల్కపాతమా లేక సైనిక కార్యకలాపాల కారణంగా సంభవించాయా అనేది అస్పష్టంగా ఉందన్నారు. April 10 నుండి July 3 వరకు సాగిన ఇంటర్పోల్ ఆపరేషన్ లో 5 ఖండాల్లోని 21 దేశాలకు చెందిన క్రైమ్ సిండికేట్లపై దాడి చేసి 300 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి $3 మిలియన్ స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. ఈ ఆపరేషన్ ఫలితంగా సిండికేట్ల కార్యకలాపాలలో ఉపయోగించిన 720 బ్యాంక్ ఖాతాలు బ్లాక్ చేశామని తెలిపారు. ఒక డాలస్ మహిళ వాటర్ బాటిల్ కోసం స్టోర్ కు వెళ్లి అక్కడ జరిగిన గొడవలో స్టోర్ క్లర్క్ పై కాల్పులు జరిపిందని, అతను మరణించాడని అధికారులు పేర్కొన్నారు. నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు. కొలరాడోలో ఒక వ్యక్తికి ప్లేగ్ సోకినట్టుగా నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2010 నుండి 2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా 3,248 మానవ ప్లేగ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఎక్కువ మంది పెరు, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు మడగాస్కర్ లో ఉన్నారని తెలిపారు. ప్లేగ్ ను యాంటీబయాటిక్స్ తో నయం చేయొచ్చని, అయితే తక్షణమే చికిత్స అందించాలని తెలిపారు. ఇది వాళ్ళ ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 యుఎస్ఏ.